పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా ఈ ఘనమైనటువంటి ఆరాధన, గంభీరమైనటువంటి దైవ సందేశం వినడానికి, దేవుని సాక్షాత్తు చూస్తూ దేవుణ్ణి దర్శిస్తూ దైవంలో ముందుకు సాగడానికి మరొక పర్యాయము కోవిడ్ 19 సండేగా ఈ పరిశుద్ధ దినమందు చేరి మన గృహాలలో చేరి మన సొంత ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ విధంగా దేవుని ఆరాధించడానికి చేరవచ్చినటువంటి పరిశుద్ధ కుటుంబాలన్నిటి కూడా దేవుని పేరట శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఆది సంఘం ఏర్పడ్డప్పుడు ఇదే పరిస్థితి. ఇంటింటా చేరి ప్రతి గృహాలలో దైవ వాక్కును బోధిస్తూ ప్రభుబలను ఆచరిస్తూ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి దినం ఇప్పుడు ఈ 2020లో దేవుడు గృహాలనే ఆలయాలుగా మారుస్తూ దైవ సేవకుల ద్వారా విలువైనటువంటి సందేశాన్ని మన ఇంటిలో కూర్చొని వీక్షించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, మన దేశంలో మరి స్టేట్స్ నందు, అమెరికా ప్రాంతంలో, మరి ఇతర దేశాల నుంచి కూడా మనకు తెలిసిన కుటుంబాలు, మన విశ్వాసులు ఉన్నారు. వారు కూడా వీక్షిస్తూ దైవ ఆశీస్సులు వారు పొందుతుంటున్నారు. కనుక ఆ మహాదేవుని మరొకసారి మనము స్మరణ చేసుకుంటూ దేవుని వాక్యములో ముందుకు కొనసాగాలని ప్రేమతో మీకు స్వాగతాన్ని తెలియపరుస్తున్నాను. ఒక్క మాట వాక్యము చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు చున్నది. దేవుని ఆరాధింతుము. నీకేనయ్యా అధికారం, నీదేనయ్యా మహిమా, నీకేనయ్యా అధికారం, నీదేనయ్యా స్తుతియు గణత స్తోత్రములు నీకే చెల్లింతును. స్తోతియు గణత స్తోత్రములు నీకే చెల్లింతును. ఆరాధన ప్రార్థించుదాము.
ప్రేమగల తండ్రి కృపగల దేవా సర్వోన్నతుడా మహోన్నతుడా మా సృష్టికర్తైనటువంటి మా రక్షకుడైనటువంటి మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా ఈ ఉదయకాల సమయం ఒకసారి నీ పాద సన్నిధానములో చేరి ప్రభువా పరిశుద్ధ సంఘమంతయు వారి వారి గృహాలలో ఉంటూ మరి సమయం ముందు ప్రార్థనలో ఏకీభవిస్తూ గడచిన కాలము గడచిన దినములు గడచిన నెలలు ప్రభువా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భద్రతను బట్టి కాపుదలను బట్టి ప్రాముఖ్యంగా కోవిడ్-19 కరోనా వైరస్ భయాందోళనలో ప్రపంచమంతా భయం గుప్పెట్లో ఉంటుండగా దైవ కుమారులైనటువంటి మీ యొక్క విశ్వాస జనాంగము మీరిస్తున్నటువంటి అభయాన్ని బట్టి ప్రభువా ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ ధైర్యాన్ని బట్టి అపాయము నీ గుడారము సమీపించదన్నట్టుగా మరి ఎటువంటి భయాందోళన లేకుండగా మాతో మాలో మా దేవుడు ఉన్నాడంటూ ఈ లోకయాత్రను మేము ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం. ప్రభువా ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినబందు మీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ప్రభువా ఉనికిని ఆయన జ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయగలరంటూ ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిశుద్ధ కుటుంబాలను ఈసెల్ హోలీ క్రాస్ చర్చ్ దమ్మాయిగూడ హోలీ క్రాస్ చర్చ్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాస జనాంగాన్ని ప్రభువా మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైనటువంటి దీవెనలు అనుగ్రహించగలరంటూ ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే ఘనత మహిమా ప్రభావములు పొందగలరని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 40వ సంగీతం. శుద్ధి 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 ఈ సంగీతము పాడుతూ దేవుని మహిమపరుద్దాం. చూడాలి మేఘావా
ప్రభు నీవు మాత్రమే కరుణ శక్తి ప్రేమలు ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 26వ పుటలో ఉన్న 3వ ఆరాధన క్రమాన్ని అనుసరించుదము. దయచేసి అందరం లేచి నిలబడి ఉండగా 3వ ఆరాధన క్రమాన్ని అనుసరించుదము. దేవుని ఆరాధింతుము, కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచూ ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రభు దయాళుడు, ఆయన కృపలిచ్చెనుడు, ఆయన సత్యము తరతరములు నిలుచును. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనల్ని సృజించిన ప్రభు సన్నిధిని మోకరించుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గలము. ప్రభు పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యక్తమైన బాల్యములు కపటముగా ప్రమాణం చేయు, దోషమైన శుద్ధమైన హృదయమును కలిగి మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలిచ్చి వాని ననుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చును గాని మనము మన దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. విరిగిన మనసు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని యేసు చెప్పెను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి చెప్పుదము. అందరము కలిసి చెప్పుదాము. ప్రభువా, ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమెన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో దేవా, మా పరలోకపు తండ్రి, నీయందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానమును కలుగును గదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరచుకునుమని బతిమాలుకొనిస్తున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమరించుము. పరిశుద్ధమగు ఈ ప్రశాంత సమయము పరలోక విషయములందు మాకు ప్రయోజనకరముగా నుండునట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మను నూతనపరచి బలపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యము విందము. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతివంతుడును గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దయచేసి మనమందరము కొన్ని నిమిషములు మౌనముగా ఉంటూ మోకరించి మన పాపము మనము దీన మనస్సుతో ఒప్పుకుందాము. కొన్ని నిమిషములు సొంత ప్రార్థనలతో
గత వారం నుంచి ఇప్పటిదాకా ప్రభువుకు దూరంగా జీవిస్తూ తెలిసో తెలియకో చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధానం దగ్గరికి వస్తూ క్షమించమని ప్రభు పాద సన్నిధానములో గోజాడుదము. అందరము కలిసి చెప్పుదాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసిందా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసిందా? కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతివంతుడుగా గుపడుదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా గుపడుదు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కనికరంగల ఓ ప్రభువా, మీ విశ్వాసులు తమ పాపములన్నిటి నుండి పవిత్రపరచబడి నెమ్మది గల మనస్సుతో నిన్ను సేవించినట్టు వారికి పాపక్షమయ సమాధానమును దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. తిరిగి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 307వ కీర్తన. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, 307. మూడు వచనాలు, మూడు చరణాలు మాత్రమే. ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతమిది, శాంతి సమాధానాధిపతి, I'm not
లేఖన భాగాలు చదవగా విందము. కీర్తనల గ్రంథము నుంచి 29వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము, ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ధర్మశాస్త్రములోని శ్రేష్టమైనటువంటి మాటలను మేము చదువుతూ ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలు తెరవబడి అద్భుతమైన రీతిలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మాకు అటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని మీరు అనుగ్రహించగలరని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్కార్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిన పడు. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఇనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అడుచున్నవి. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైన. అందరము కలిసి చదువుకుందాము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇంత మటుకు ఉత్తర ప్రత్యుత్తర పాఠము సరిశుతాత్మకును తరుసుతి మహిళా పాడు పాత నిబంధన పాఠముగా హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 మట్టుకు గల దేవుని వాక్కుని చదవగా విందము. హెస్కేలు 36 చాప్టర్ వర్సెస్ ఫ్రమ్ 24 to 36. ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 24 వచన ప్రారంభం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను.
ना ఆత్మనే మీ అందుంచి ना కట్టడలను అనుసరించే వారిని గాను ना విధులను గైకున్న వారిని గాను మిమ్మల్ని చేసుకొను నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించారు మీరు నా జనులైందరు నేను మీ దేవుడనైనను మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతను అన్య జనులలో కరువును కూర్చిన నింద మీరు ఇక నొందకి ఉండనట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేస్తాను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుందరు మీ నిమిత్తం నేను ఇలాగున చేయట్లేదని తెలుసుకొనుడు ఇదే ప్రభువైన యెహోవా వాక్కు ఇశ్రాయేలీయులారా మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడు మీ దోషములన మీ కలిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయువాడు పాడైపోయిన స్థలములో మరలా కట్టబడును మార్గస్థల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును పాడైన భూమి ఏదైన వనం వలె ఆయననియో పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణముల నివాసులతో నిండి ప్రాకారము గలవాయనను జనులు చెప్పుదురు అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియో పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియో మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు యెహోవానైన నేను మాట ఇచ్చాను నేను దాన్ని నెరవేరుతును ఇంతటితో పాత నిబంధన పాఠం సరి పత్రికల పాఠముగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 25 మట్టుకు గల దేవుని వాక్కును చదవగా విందము. పరిశుద్ధులైన పౌలు రోమా సంఘానికి రాసిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 25 మటుకు. రోమా 8:18 నుంచి 25 మటుకు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఏరనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఏలనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పనియుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇంతటితో పత్రికల పాఠము సరి. సువార్తల పాఠము చదువుతూ ఉండగా దయచేసి అందరము లేచి నిలబడదాం. యోహాను సువార్త 20:19-23 వరకు గల దైవ వాక్కును చదవగా విందము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి సువార్తల పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20:19-23 వరకు గల దేవుని వాక్యములను విందము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 20 బిగినింగ్ టు రీడ్ వర్స్ 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి
వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఈ మట్టునకు సువార్తల పాఠము సరి. దేవుడి వాక్యములను మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. దయచేసి కూర్చుందాము. తిరిగి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 447వ కీర్తన. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్. Oh.
ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, దయగలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువ, సృష్టికి ఆధారభూతుడమైనటువంటి మా ప్రభువ, మా రక్షకుడా, మరొకసారి నీ విలువైనటువంటి నామానికి మా నిండు వందనాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు దైవ సందేశాన్ని, దేవుని యొక్క వాక్కును మేము అర్థం చేసుకోవడానికి మా హృదయాలను తెరవగలరంటూ మరి చేరవచ్చినటువంటి ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించగలరని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట ఆశీర్వాదములు, ఆశీస్సులు. దేవుని యొక్క మెండైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు కూడా ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి గొప్ప ఈ భాగ్యం దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం బోధించడం, ఈ రెండు కూడా గొప్ప భాగ్యమే. ఈ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, మరి అదేవిధంగా ఆఫీసర్స్, బ్యానర్స్,
మరి నాయకులకు పెద్దలకు సంఘస్థులందరూ కూడా దేవుని పేరట మీకు శ్రేష్టమైనటువంటి దీవెనలు తెలియపరుస్తూ ప్రాముఖ్యంగా గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి మా స్థానిక ఆ గురువులు మా ఇన్ఛార్జ్ గారైనటువంటి రెవరెండ్ బి విలిస్టనయ్య గారికి మరి ఫిల్లర్స్ అయినటువంటి కమిటీ నాయకులు పెద్దలు అందరికీ కూడా దేవుని పేరట శుభములు మెండుగా అనుగ్రహించులాగుడా దేవుని మరి స్తుతిస్తూ ప్రతివాళ్ళుతూ ఉంటుడ్డాం. ప్రేమైనటువంటి వారులారా, మరి ఇదిరావు చాలా దినాల నుంచి మరి ఇంచుమించు కోవిడ్-19 నుంచి మనం ఒకరికొకరు దూరంగా ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి దేవాలయంలోనికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆన్లైన్ ద్వారా మరి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీ ద్వారా మరి దేవుడు మీ ఇంటిలోనికే మరి వాక్యాన్ని పంపించే విధానం మరి మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా కుటుంబంతో సహా చిన్నబిడ్డలతో పెద్దలు కలిసి వాక్యాన్ని మీరు చూస్తున్నారు, ధ్యానిస్తూ వింటూ దీవించబడుతున్నారని మేము బలముగా నమ్ముతూ ఉంటున్నాం. మరి దిన ధ్యానాంశం దేవుడు మన పెద్దల ద్వారా మనకు అనుగ్రహించిన అంశం చాలా ప్రాముఖ్యమైనది. విమోచన కొరకై మూలుగుచున్న సృష్టి, క్రియేషన్ గ్రైండ్స్ ఫర్ లిబరేషన్. మూలుగుట, విమోచింపబడుట. ఎవరికైనా ఒక వ్యక్తికి చాలా ఆ రోగముతో లేదా ఒక నొప్పితో ఒక బాధతో లేదా ఒక జ్వరముతో ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తున్న సమయంలో మూలుగుతూ ఉంటారు. అటువంటి అనుభవం మన ఇంటిలో మన కుటుంబంలో మనం చూసి ఉంటాం. ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖం. సృష్టి కూడా మూలుగుతూ ఉంది, సృష్టికి కూడా విడుదల కావాలి. సృష్టి బాధపడడం, సృష్టి దుఃఖించడం, సృష్టిలో జీవం ఉంది, సృష్టిలో ప్రాణం ఉంది, సృష్టిలో కదలిక ఉంది, సృష్టిలో ఉనికి ఉంది. ఈ సృష్టి విధానం, ఈ సృష్టిని ఆ జ్ఞానైనటువంటి దేవుడు కలగజేసిన విధానాన్ని మనకందరికీ బాగా తెలుసు. ఆదికాండ 1st chapter ఫస్ట్ వర్సెస్, ఆ ఫస్ట్ ఆ వర్సెస్లోనే మనము చూస్తుంటున్నాం. దేవుడు సృజించను అనే మాట, సృజించను అనే పదాన్ని హీబ్రూ భాషలో బారా, బారా అంటే ఏమీ లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, ఏమీ కనిపించినప్పుడు దేవుడు ఒక క్రొత్త దానిని సృజించడం, దీని బారా అంటున్నారు. మరి ఆ 1st chapter 7th verse కూడా మనం చూస్తే దేవుడు చేసెను అనే మాట హీబ్రూలో తర్జుమా చూస్తే ఆశా, ఆశా అంటే ఉన్న దానిలో నుండి మరొక క్రొత్త దానిని చేయడం. ఇట్స్ కాల్డ్ ఆశా. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చెట్టును కలగజేస్తే ఈ వడ్రంగి అనే వ్యక్తి ఆ చెట్టులో నుంచి ఒక బల్లను తయారు చేయడం. దేవుడు సృజించేవాడు, మానవుడు చేసేవాడు. అంటే ఉన్న దాంట్లో నుండి ఒక మరొక నూతనమైనది చేయడం, దీని ఆశ అని అంటున్నాం. ఈ 7 days 7 6 days ఈ సృష్టి కార్యం, ఈ 6th day ఒక సరికొత్త సృష్టి. ఆయనే మానవుడు. మానవుని దేవుడు తన యొక్క స్వరూపంలో సృష్టిలో కంటే సృష్టికి మించినటువంటి సృష్టి, తన పోలికలో మానవుని దేవుడు తయారు చేయడం. ఈ 6 days సృష్టి క్రమాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. సృష్టి కార్యాన్ని తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు
ఈ త్రియేక దేవుడు ముగ్గురు కలిసి ఏ ఒక్కరు లేకుండగా కాదు కానీ వీరు ముగ్గురు కలిసి ఈ సృష్టిని డిజైన్ చేయడం మనం చూస్తున్నాం. ఈ క్యాసిక్ ఉంది, ఈ క్యాసిక్ వెనక ఒక వ్యక్తి ఉంటాడు, దీన్ని కుట్టిన టైలర్ ఉంటాడు. కానీ టైలర్ మనకు కనిపించడు. మనకేం కనిపిస్తుంది? క్యాసిక్ మాత్రమే కనిపిస్తుంది. సృష్టిని దేవుడు కలగజేస్తున్నాడు. సృష్టి వెనక, సృష్టి ముందు, సృష్టి లోపట దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు గనుకనే సృష్టి కార్యం జరిగింది. ఆ సృష్టి కార్యంలో ఆరవ దినమందు ఆ ఒక గొప్ప సృష్టి మానవుని దేవుడు కలగచేయడం. ఈ సిద్ధాంతం ఇది నిత్యమైంది. శూన్యములో నుండి దేవుడు ఆ కలగజేసినటువంటి రీతిని మనము చూస్తున్నాం. ఈ సృష్టిని గురించి రకరకాల కథలు ఉన్నాయి, గాథలు ఉన్నాయి. బబులోను వారి యొక్క గాథలు మనం చూస్తే ఈ సృష్టి యావత్తు దేవతల మధ్య యుద్ధము జరిగినప్పుడు మాట్రోక్ అనే దేవుడు తయామత్ అనే దేవుణ్ణి చంపి ఆయనను రెండు భాగాలుగా చీల్చి ఒక భాగం అటు ఒక భాగం ఇటు వేసినప్పుడు ఆ రెండు భాగాలు ఆ చీల్చినప్పుడు ఒకటి ఆకాశము ఒకటి భూమిగా సృజింపబడి ఉంది అని ఆ బబులోను వారి యొక్క గాథల్లో మనం చూస్తున్నాం. తర్వాత తన మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ కింగు అనేటువంటి ఒక రాజు ఆయనను చంపి ఆయన రక్తాన్ని ఆ మట్టిలో ఆ పిసికి ఆ మట్టి ఆ రక్తము రెండు కలిపి ఆ వాటి ద్వారా మానవులను సృజించారని బబులోను గాథలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అదేవిధంగా గ్రీకు గాథలు కూడా ఉన్నాయి. బబులోను గ్రీకు ప్రపంచానికంతా మరి ఆ 2,000-3,000-4,000 సంవత్సరాల నుంచి చరిత్రలు ఉన్నాయి. ఈ గ్రీకు గాథల్లో కూడా సృష్టి యావత్తు దేవతల ద్వారా ఈ భూ సంబంధమైన వాటి ద్వారా దానంతటా అదే అభివృద్ధి చెందిందని జూస్ అనే దేవుడు ఫీనస్ అనే సృష్టికర్తను మింగివేశాడని ఫలితంగా ఆ ఈ సృష్టి తనంతకు తాను ఉద్భవించిందని మరి గ్రీకుల గాథను ఇక్కడ మనము చూస్తున్నాం. మరి అసలైనటువంటి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించేవారు, ఆరాధించేవారు, సృష్టికి లోబడేవారు, సృష్టిని గణపరిచేవారు, సృష్టిలో జీవించేవారు చాలామంది నేటి దినాల్లో మనం చూస్తున్నాం. సృష్టిని ఆరాధించడం అంటే దేవుణ్ణి మరచి దేవునికి ఘనత మహిమ ఇవ్వకుండగా మరి ఏదైనా నీ జీవితంలో ఉంటే, కొందరు తన యొక్క ఉద్యోగాలనో తన యొక్క డబ్బునో తన యొక్క అధికారాన్నో తన యొక్క అందచందాన్నో తన యొక్క చదువునో తన యొక్క కుటుంబాన్నో వారు ఆరాధించే విధాలుగా ఉంటూ ఉన్నారు. దానికి ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక ఈ ముచ్చట 100 ఇయర్స్ బ్యాక్ 100 సంవత్సరాల వెనుక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దొరగారు తన యొక్క జీప్లో ఆ రోడ్లో వెళ్తుంటే సడన్గా ఆగిపోయింది. ఇంచుమించు 4-5 గంటలు ఆయన ప్రయాసపడుతున్నాడు. మరి అది రిపేర్ కావడం లేదు. దూరం నుంచి ఒక వ్యవసాయకుడు ఒక కష్టజీవి గమనిస్తూ, అయ్యో దొరగారు ఆ చాలా గంటల నుంచి శ్రమ పడుతున్నాడు అంటూ ఒక జొన్న రొట్టె ఎర్రటి పండు పచ్చడి ఆ కారం రెండు తీసుకొని, ఈయనకి ఇంగ్లీష్ రాదు కానీ సైగలకు ఆకలికి భాష అక్కర్లేదు గనక వెళ్ళి దొరగారికి ఇచ్చారు, మీరు తినండి. అప్పటికే ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో పేపర్ ప్లేట్స్ ఉన్నాయి. జస్ట్ మనకంటే 30-40 ఇయర్స్ క్రిందట వచ్చినట్లున్నాయేమో కానీ దొరగారు అనుకున్నారు ఈ జొన్న రొట్టెను పేపర్ ప్లేట్ అని ఆ పచ్చడి ఆ జామ్ అంటూ
ఆ మంటగా ఉన్న పచ్చడిని తినేసి ఆ రొట్టెను పడేశాడు ఆయన. అంటే ఈ దినాల్లో మరి క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా సృష్టికర్తను అసలైనది ఏది ఒరిజినాలిటీ ఉందో ఏది ఆ అద్భుతమైనది కనిపిస్తూ ఉందో దాన్ని మనము విడిచిపెట్టి రెండవ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ లోక ఉంటూ ఉంది. మరొక సిద్ధాంతం 1869లో ఇంగ్లీష్ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం మనకందరికీ తెలుసు, సైన్స్ చదివిన స్టూడెంట్స్కు బాగా తెలుసు. ఈయన యొక్క సిద్ధాంతం కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే ప్రకృతిలో నుంచి రసాయనిక పదార్థాల ద్వారా సూర్యరశ్మికి విశ్వశక్తికి వాటంతట అవే జీవకణాలు పరివర్తన చెంది అవి మొక్కలుగా జంతువులుగా మరి సృష్టిలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి భాగాలుగా మరి జంతువులు కోటిలో నుంచి మానవుడు వచ్చాడని ఆ కోటి ద్వారా మానవుడి ద్వారా ఈ టెక్నాలజీ ఈ జ్ఞానం పెరిగిందని ఆయన ఆ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. కానీ అది తర్వాత కాలంలో అది కొట్టివేయబడి ఉంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం నేను గమనిస్తున్నాను. మనకు మూడు సృష్టిలు ఉన్నాయి, బాగా జాగ్రత్తగా మనము గమనించాలి వినాలి. ఆదాము కంటే ముందు ఉన్న సృష్టి ఆదికాండం 1:1-3 ఆ మధ్యకాల విరామం ఆ గ్యాప్లో మనం చదివితే ఫ్రీ అడోమినిటస్ ఈ సృష్టికి ఆ ముందు ఆదాము కంటే ముందు సృష్టి ఉంది. యెషయా గ్రంథం 24:1 యెషయా 24:1 నేను చదువుతాను, దయచేసి వినండి. ఆలకించుడి, యెహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. యెహోవా దేశము అనగా ఇక్కడ మనము సృష్టి అని అర్థం చేసుకోవాలి. సైతానుడు తన అనుచరులు ఆదాము కంటే సృజింపబడిన సృష్టిలో వీరంతా ఉన్నారు. వాడు విర్రవీగి దేవుడితో సమానముగా ఎంచుకొని వాడిని ఈ లోకంలోనికి తోసివేసినట్టుగా నాశనము చేసినట్టుగా దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆదాము కంటే ముందు ఉన్న సృష్టిని మనము చూస్తున్నాం. కనుకనే దేవుడు వాటిని నాశనము చేసి ఉన్నాడు. మరి రెండవ సృష్టిగా ఆదాము ద్వారా సృష్టి క్రమము, ఆదాములో నుంచి లేదా దేవుడు తన జ్ఞానము చొప్పున తన ఆలోచన చొప్పున తన సంకల్పము చొప్పున 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఒక్కొక్క దినానికి 24 గంటలు ఒక్కొక్క దినముగా సమయాన్ని ఇస్తూ ఆజ్ఞానుసారముగా దేవుని యొక్క ప్రణాళికలో ఆదాము సృష్టిలో ఏది ఎవరికి ఎప్పుడు చేయాలో ఏ విధంగా మానవుడికి అవసరం ఉందో ఈ సృష్టి అంతా దేవుడు కలగజేసి మానవుని చేతిలో ఉంచి సృష్టిని ఏలడానికి దేవుడు మానవుడికి అధికారం ఇచ్చి ఉన్నాడు. తర్వాత రెండవ సృష్టి నోవాహు ద్వారా నూతన సృష్టి మరొక సృష్టి కలగజేయడం జరిగింది. నోవాహు కాలంలో సృష్టి అంతా ప్రపంచమంతా ప్రజలంతా చెడిపోయారు. దేవుడు తన హృదయంలో నొచ్చుకొని సృష్టిని మరొకసారి సర్వనాశనము చేసి జలప్రలయము ద్వారా
సృష్టిలో ఉన్నటువంటి అన్ని కూడా సమస్తము భూచర రాసులు క్రిములు కీటకాలు అన్ని పాడు చేసి నాశనము చేసి నోవాహుకు సెలవిస్తూ జంటల జంటలుగా ఒక ఓడ యేసు అనే ఓడలో ఆ రక్షకుని అనే ఓడలో నోవాహును పెట్టి మిగతాదంతా నాశనము చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రస్తుతం మనం ఈ సృష్టిలో జీవిస్తున్నాం. ఇకెన్నడు కూడా దేవుడు ఇంత ఘోరంగా సృష్టిని నాశనములు చేయదు. ఇక చివరిగా నూతన ఆకాశము నూతన భూమి నూతన సృష్టి ఇట్ విల్ కమింగ్. ఇది రాబోయే సృష్టి. దేవుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఈ భూమి ఆకాశములు భూమి అంతా కాలిపోవడం అంతా సర్వనాశనం అయిపోవడం దేవుడి యొక్క క్రొత్త సృష్టిలో క్రొత్త విశ్వాస జనాంగముగా కొత్త దేవుని బిడ్డలుగా మరొక సృష్టిని మనము త్వరలోనే చూడబోతున్నాం. మొదటిగా ఇది ఆజ్ఞానుసారమైనటువంటి సృష్టి క్రమం. సృష్టికి ఒక ఆర్డర్ ఉంది, సృష్టికి ఒక పద్ధతి ఉంది. ఈ ఆరు దినములు ఒక క్రమబద్ధంగా దేవుడు జ్ఞానము చేత కలగజేయడం, శూన్యములో నుండి చీకటిలో నుండి అగాధములో నుండి తన యొక్క వాక్కు ద్వారా అద్భుతమైన రీతిలో దేవుడు కలగజేసే విధానం. బిషప్ జేమ్స్ అనేవారు ఈ సృష్టి సుమారు 10,000 సంవత్సరాల క్రితం జరిగింది. దీని మానవుడు దేవుని స్వరూపంలో మట్టి నుండి ఆయన సృజించబడ్డాడు. కనుక మానవుడు ప్రకృతి సంబంధి, దేవుడి ఊపిరి నుండి మానవుడు పొందాడు గనక దేవుడి సంబంధి. ఏమనుకున్నారు మీరంటే, మనుషులంటే ఏమనుకుంటున్నారు? ఒకవైపు మట్టితో ప్రకృతి సంబంధమైన మనం, మరొక వైపు దేవుడి ఆత్మ, దేవుడి ఊపిరి, దేవుడి గాలిని పొందుకొని దైవ స్వరూపంలో మనమున్నాం అంటూ ఈ యొక్క బిషప్ జేమ్స్ గారి యొక్క మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా దశల వారీగా సృష్టి క్రమం. ఏదినో ఎప్పుడు ఆకాశం చేయాలి, ఎప్పుడు భూమి చేయాలి, ఎప్పుడు వెలుగు, ఎప్పుడు చీకటి, ఎప్పుడు జలరాశులు, ఎప్పుడు చలరాశులు, ఎప్పుడు ఏ ఆ గ్రహాలు కావాలి, ఒక క్రమబద్ధీకరంగా ఒక సిస్టముగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క దఫాగా ఒక్కొక్క విధాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ గుర్రాన్ని దేవుడు చేయడం, ఆ గుర్రానికి ఉపజాతులు గాడిద కానివ్వండి, లేదా కంచెర గాడిద లేదా జీబ్రా, ఈ జంతువుల్లో రకాలుగా వాటన్నిటినీ ఆయన ఆజ్ఞానుసారంగా యాజ్ పర్ బైబిల్గా మనకు మానవుడికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే సృష్టిని కాపాడే బాధ్యత దేవుడు మానవుడికి ఇచ్చి ఉన్నాడు. సృష్టి కార్యం అంతటిలో మానవుని సృష్టి ప్రత్యేకమైనది. అందుకే ఈ మానవుడు దైవ స్వరూపిగా దైవముతో సమానమైనటువంటి స్థాయికిగా దైవముండే చోటికి మానవుడు తీసుకొని విధంగా దేవుడు అటువంటి గొప్ప ధన్యత భాగ్యం ఇచ్చినట్టుగా మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తుంటాం. అయితే ఈ దినాల్లో మానవుడి యొక్క స్వార్థం, మానవుడి యొక్క ఈర్ష్య, మానవుడి యొక్క పగ, మానవ యొక్క కోపం ద్వారా సృష్టినంతా నాశనము చేస్తున్నాం. ఆక్సిజన్ ఇచ్చే ఈ చెట్లన్నిటినీ నరికివేస్తూ ఈ చెట్ల ద్వారా మానవుడికి ఆరోగ్యం వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా మన సొంత లాభాల కొరకు లేదా ఆ సొంత ఆలోచనలతో సృష్టిని కలుషితము చేస్తూ ఉన్నారు, కాలుష్యము చేస్తూ ఉన్నారు, సృష్టిని పాడు చేస్తున్నాడు. గనక సృష్టి మూలుగుతూ నాకు విమోచన కావాలి దేవా, నాకు మానవుల నుండి
ఈ ప్రకృతి సంబంధమైన ఈ మనుషుల నుండి నన్ను విడిపించు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడుదల కొరకు ఏ విధంగా ప్రార్థించారో సృష్టి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరచున్నవి. ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ చేపలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని ఆరాధిస్తున్నాయి. సృష్టిలోనికి, సృష్టిలో ఉన్న వాటికి ప్రతిదానికి జీవం ఉంది. సృష్టి కూడా మాట్లాడగలదు. ఒకవేళ మనుషులతో మాట్లాడలేదేమో, కానీ దేవుడు కలగజేసినటువంటి ఆ దేవుడితో సృష్టి మరపెడుతూ మూలుగుతూ ఉంది. మనుషులకు దయలేక సృష్టిని పాడు చేస్తూ ఉంటున్నారు. చదవబడిన లేఖన భాగాల్లో చూస్తే పాత నిబంధన గ్రంథములో ఎస్కేలు దేవుడు తన మహిమ కొరకు సమస్తాన్ని చేసి ఉన్నాడు. దేవుడికి మహిమ ఘనత కావాలి. మానవుని నుండి, సృష్టి నుండి, సృష్టిలో ఉన్న ప్రతి ఈవి నుండి దేవుడు కోరుతూ ఉన్నాడు, నన్ను మహిమపరచండి. ఎన్నోసార్లు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ ఘనత, నీ మహిమ, నీ ప్రభావము, నీ స్తుతులు, నీ నమస్కారాలు అన్నీ కూడా నాకే చెందాలి. కానీ కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వక దేవుని నుండి మనము ఎన్నో పొందుకుంటూ ఉన్నాం. దేవుడు ఎన్నో ఇస్తున్నాడు. దేవుడు అడిగేది ఒకటే, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. కానీ ఆ హృదయాన్ని ఇవ్వలేని పరిస్థితిలో నేడు మనము చూస్తుంటాం. సమస్త సృష్టి మరియు పరలోకములో నుండి ఆ త్రియేక దేవుడు ఆ నరులను కలుగజేసిన విధముగా సృష్టి యొక్క జ్ఞానం, సృష్టి యొక్క జ్ఞానం అంటే జ్ఞానమే వాక్యం, వాక్యం అంటేనే యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని మనం ఒక నూతనమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండడం. వారంతా, వారి హృదయం చెడిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు చాలా దుఃఖములో, బాధలో, దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని విడిపిస్తా, మీకు విడుదలనిస్తా, మీరు రాతి గుండెను తీసి మాంసపు గుండెను, మాంసనైన మెత్తనైనటువంటి దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా నీవు తిరిగి నా సన్నిధానంలోనికి నీకు వస్తున్నావు. నీకు విమోచన అనగా ఇక్కడ ఒక సృష్టి, మరొక సృష్టి నీకు నేను కలగజేస్తూ ఉన్నా. ఆధ్యాత్మికముగా నీవు, శరీరపరముగా నీవు బంధించబడి ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుని యొక్క స్వరం, ఆ నడిపింపు, ఆయన యొక్క కావలసినటువంటి ఆ కాపుదల మన హృదయాలకు ప్రతినిత్యము తోడుగా ఉంటుంది. శుద్ధి చేయడం, క్రీస్తు హృదయం, అదే నూతన సృష్టి. శుద్ధి కావాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా శుద్ధ హృదయం నాకు కలిగి చేయబో, నన్ను శుద్ధినిగా చేయబో. వారు విగ్రహారాధనల ద్వారా పాపంలో, శాపంలో ఉన్నప్పుడు వారు అడుగుతున్నారు, నన్ను శుద్ధి చేరినప్పుడు ప్రభు వారిని ఒక నూతన సృష్టిగా ఇజ్రాయేల్ ప్రజలను చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ మాటలను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మరి పత్రికల పాఠములో సృష్టి మూలుగుతూ ప్రసన్న వేదన పడుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయంలో సృష్టి మూలగడం, ప్రసన్న వేదన. ఒక స్త్రీ, ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డకు జన్మనిస్తున్న ఆ సమయంలో ఎంత కష్టమైనప్పటికీ, ఎంత ప్రమాదమైనప్పటికీ తను తన రాబోయే బిడ్డను చూసుకోవాలని తల్లి ఏ విధంగా ఒకవైపు దుఃఖమున్నా సంతోషంతో ఆ ప్రసన్న వేదన పొందడం. సృష్టి కూడా అంతే. మానవుడికి నా నుండి అన్నీ కావాలి,
నా నుండి ఆహారం కావాలి, నా నుండి పండ్లు కావాలి, నా నుండి వారికి ప్రతిదీ కావాలి, నేనే ఇవ్వాలి కదా అంటూ సృష్టిని ఒకవైపు మనం బాధ పెడుతున్నా కానీ అది మనకు సమస్తము ఇస్తున్నట్టుగా దేవుడి వాక్యములో చూస్తుంటున్నాం. దేవుని పిల్లలకు కలగబో ఆ మహిమ ఈ సృష్టి ద్వారా. పౌలు అంటున్నాడు సృష్టి యావత్తు బంధకములో ఉందని అంటున్నాడు. ఆయన సృష్టిని కాపాడవలసిన బాధ్యత మానవుడికి దేవుడిస్తే వాటిని నాశనము చేయుచున్నాడు. సృష్టి ఒకప్పుడు ఎంతో సౌందర్యవంతంగా ఎంతో అందముగా ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి సృష్టిని మానవుడు అంధహీనురాలుగా చేస్తున్నటువంటి సందర్భాల్లో మనము చూస్తుంటున్నాం. కనుకనే అకాలమైనటువంటి వర్షాలు, ఆమ్ల వర్షాలు, మరి భూకంపాలు, కరువులు, ఇది మరణించే లోకముగా చాలా ఊహించని పరిస్థితుల్లో మానవుని పాపం ఫలితంగా సృష్టి కూడా నాశనమైపోతుందని పౌలు రాస్తున్నాడు. మూలుగుతూ దుఃఖిస్తూ ఉంది, సృష్టిని కాపాడండి. సృష్టికర్త ఆయన సృష్టిని మీ చేతిలో పెడితే మీరు కాపాడవలసింది వెళ్ళిపోయి నాశనము చేస్తూ ఉంటున్నాం. మరి సువార్తల పాఠములో కూడా చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులకు ఒక నూతన జన్మ లేదా నూతన సృష్టి, ఇది ఒక గొప్ప బాధ్యత ప్రభు శిష్యులకు ఇస్తున్నాడు. వారందరూ కూడా ఒక ఇంటిలో తలుపులు వేసుకొని యూదులకు భయపడి, అక్కడ సైనికులకు భయపడి, వారు తలుపు గడియలు వేసుకొని ఉన్న ఆ సమయంలో యేసుక్రీస్తు వారు లోనికి వచ్చి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను, ఏ పని కొరకైతే, ఏ రక్షణ కార్యం కొరకైతే, ఏ విమోచన కార్యం కొరకైతే తండ్రి నన్ను పంపించాడో ఆ పని మీకు నేను అప్పజెప్తూ ఉన్నాను. ఇక మీరే ఈ భూది గంటముల వరకు ఈ సువార్తను, ఈ ఘనమైనటువంటి సేవను మీరు ప్రకటించాలి, మీకు ఈ బాధ్యత నేను మీకు ఇస్తున్నానంటూ శిష్యుల మీద పరిశుద్ధాత్మ శక్తిని ఊదడం. పరిశుద్ధాత్మ ఆ శక్తి ఊదినప్పుడు, ఊదడం అనే గ్రీక్ పదం ఎంపుసోవో, ఒకప్పుడు ఆదాముకు జీవాత్మను ఊదినప్పుడు, దేవుడి ఊపిరి ఆదాములోనికి వెళ్ళినప్పుడు ఆయన మానవుడుగా కదలడం, పలకడం, చలించడం, జ్ఞానం పొందుకోవడం ఈ యొక్క ఊదడము ద్వారా జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా ఆ యొక్క జీవాత్మను, మరి హెస్కేలు 37:8 కూడా చూస్తాం, జీవాత్మ ఎండిన ఎముకలకు వెళ్ళి, ఎప్పుడైతే ఆ జీవాత్మ వెళ్ళి ఊదాడో ఆ స్కెలెటన్స్, ఆ యొక్క అస్థిపంజరాలన్నీ కూడుకొని ఒక సైన్యముగా తయారైనట్టుగా మనము చూస్తుంటున్నాం. యేసు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని, ఆ శక్తిని పొందుకొని వారు లోకములోనికి వెళుతూ ప్రభు మరొక మాట చెప్తున్నా, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమింపబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తులో అవి నిలిచి ఉంటాయి. జాగ్రత్త, ఎవరికి దీవెనలు ఇస్తే వారికి దీవెనలు, ఎవరిని శపిస్తారో వారికి శాపములు వస్తాయి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది, వారు ప్రార్థించినప్పుడు వారు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డారు. కనుకనే గొప్ప గొప్ప కార్యములు భూమి ఆకాశములను
తలక్రిందులు చేసేవారుగా వై పావురులైనటువంటి వీరు, విద్య లేని వీరు, జ్ఞానం లేని వీరు, మాటలు రాని వీరు ఒక్కసారిగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుడి ఆత్మ వారికి ఊదినప్పుడు వారొక నూతన సృష్టిగా మార్చబడ్డారు. వారికి ఎప్పుడు ఊదారో తర్వాత వారిని పొందుడి, మీరు పరిశుద్ధాత్మను పొందుడి, గ్రీకు మాటలో లాభానో, ఇదొక క్రియ. మీరు ఎప్పుడైతే ఇది పొందారో మీరు లోకంలోనికి వెళ్ళి ఆ క్రియ, ఆ పని మీరు చేయండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినం ప్రపంచమంతా కూడా ఒకరి యొక్క భయంకరమైనటువంటి విడుదల విమోచన కొరకు మూలుగుతూ ఉంది. సృష్టి ఏ విధంగా మూలుగుతూ ఉందో ప్రపంచము కూడా COVID-19 అనే భయంకరమైనటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా లేదా ఆ బలమైనటువంటి ఆ క్రిముల ద్వారా ప్రపంచము వణుకుతూ ఉంది, భయపడుతూ ఉంది. మనకు విడుదల కావాలి, విమోచన కావాలి, స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి. దీనికి అంతటికీ ఒకే కారణం, ప్రభువును మనము ప్రార్థించి ప్రభువును అడగాలి. తప్పనిసరిగా దేవుడు మరి మనకు విడుదలనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ముగింపులోనికి వస్తున్నా, సృష్టిని కాపాడుదాం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా అది మనదే, మన కొరకే దేవుడు మనకు కలగజేసి ఉన్నాడు. సృష్టిని నాశనం చేసుకుంటే మనకు మనముగా నాశనం చేసుకున్న వారమవుతాం. దేవుడు కలగజేసిన సృష్టిని కాపాడుతూ దేవుడికి నమ్మకమైన వారముగా, దేవునికి లోబడే వారముగా, దేవుని యందు సరైనటువంటి రీతిలో జీవించే వారముగా మన జీవితాలు మరి ముందుకు కొనసాగడానికి, మరి ప్రతినిత్యం దైవ పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి అటువంటి కృపను, పరిశుద్ధాత్మ నడిపింపును, ఆ శక్తిని దేవాది దేవుడు మనకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, కొన్ని నిమిషాలు మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆలోచనలు బట్టి ఇదిగో మా ప్రియులతో దేవుని మాటలు మేము ఒకరికొకరు అర్థం చేసుకుందాం. విత్తబడిన మాటలను ప్రభా హృదయాల్లో స్థిరపరచుకోవడానికి సహాయం చేయగలరంటూ మరొక పర్యాయము ప్రత్యేకముగా విని దీవించగలరని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనందరం లేచి నిలబడి ఉండగా 24వ పుటలో ఉన్న అపొస్తల ప్రమాణము చెప్పుట ద్వారా మన ప్రమాణాన్ని బలపరుచుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. అద్వితీయ కుమారుడిను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుచ్చెను. కొద్ది పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన స్టివర్డ్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు వారు చదివి వినిపించబడిను. ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆన్లైన్లో కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క మహాగొప్ప కృపలో మనల్ని అందరినీ కాపాడుతున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దయచేసి ప్రకటనలు గమనించగలరు. మన యొక్క చర్చ్ ఆఫీస్ ప్రతిరోజు అనగా సోమవారం మొదలుకొని సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం
తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆఫీస్ తెరిచే ఉంటుంది. చాలామంది వచ్చి వారి యొక్క సబ్స్క్రిప్షన్స్ మరియు కానుకలు కట్టి వెళ్తూ ఉన్నారు. అయితే మీరు కూడా ఫ్రీ టైం తీసుకొని దయచేసి మీరు వచ్చినట్లయితే చర్చ్ ఆఫీసర్స్ కానీ లేదంటే అయ్యగార్ కానీ ఎవరో ఒకళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి అదేవిధంగా ప్రార్థించడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక మనందరం కూడా సురక్షితంగా భద్రంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. అయితే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో దయచేసి వారి నిమిత్తము మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. అదేవిధంగా మన యొక్క సంఘస్థుల నిమిత్తం కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆన్లైన్ ఈ జూన్ అంతా కూడా ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఈ విధంగా జరపబడతాయి. తదుపరి మరి ఏ విధంగా ఉంటుందో తర్వాత మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్సెస్, టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అదేవిధంగా థ్యాంక్ యూ స్టూవర్డ్ గారు. ఆది క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 634 ఎల్లవేళల
ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. దయచేసి తలలు వంచి ప్రభుని చూస్తూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రార్థించుదము. సర్వసృష్టిని నీ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా కలగజేసినటువంటి మహానీయుడా, మహోన్నతుడా, మా సృష్టికర్త, మా దేవుడా, మా ప్రభుడా, నీవు తప్ప వేరొక దేవుడు లేడని మా తలలు వంచి మా హృదయాన్ని విప్పి యేసుక్రీస్తు సృష్టికి ఆధారభూతుడు, మా సృష్టికర్త అంటూ ఒక బలమైనటువంటి విశ్వాసము, ఒక నిరీక్షణతో ఇదిగో దేవా, మేము మా విశ్వాస జనాంగము క్రీస్తు రక్తములో కడగబడ్డ మీ ప్రియబిడ్డలందరము కలిసి ఇదిగో ఈ సమయమందు నీ పాద సన్నిధానం దగ్గరికి వస్తూ నీ పాదములు పట్టుకొని నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఇంత మట్టుకు నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మా ద్వారా దేవుని యొక్క మాటలు వినడానికి, ఆ మాటల్లో దైవత్వాన్ని చూడడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా నుండి మీకు స్తుతి ఘనత మహిమ కావాలి. కారణం మీ స్వరూపములో మేమున్నాం. మీ బిడ్డలముగా మమ్మల్ని మీరు కన్నారు. సృష్టిని కని అందులో మానవుని మరొక నూతన సృష్టిగా ఏర్పాటు చేసుకొని మరి పరలోకంలో మీకు స్తుతులు వస్తూ ఉన్నాయి. భూలోకములో అందరి ద్వారా మీకు స్తుతులు రావాలని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అందులో భాగముగా ప్రభువా, మా పెద్దల ద్వారా, గురువుల ద్వారా, దొరల ద్వారా నిజదేవుడు యేసుక్రీస్తుని మేము అర్థం చేసుకొని తెలుసుకొని ఈ ఆరాధనలో మేము ముందుకు కొనసాగుతుంటున్నాం. అవును ప్రభువా, మా కొరకు మీరు కలగజేసి ఉన్నారు. మీరు మీ సృష్టిని అంతా అనుభవించండి, కానీ ఆ మధ్యలో ఉన్న ఒక చెట్టు పండు మాత్రం తినకూడదు. పాపం అంటే దేవుని మాటను ధిక్కరించడమే, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే. ఈ దినాల్లో కొన్నిసార్లు మేము కూడా మీ మాటకు విధేయులము కాక ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండగా మీ అపారమైనటువంటి ప్రేమ చేత ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడు మరెక్కడ కూడా ఎవరూ లేరని మేము నమ్ముచుంటున్నాం. మేము జీవించడానికి, మేము సృష్టితో కలిసి ఉండడానికి మానవుడికి సృష్టి అవసరమని మీ దైవ జ్ఞానముతో ప్రభువా నువ్వు కలగజేసిన సృష్టిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే అవిధేయతను బట్టి, స్వార్థాన్ని బట్టి సృష్టిని పాడు చేస్తూ సృష్టి మీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంది, మూలుగుతూ ఉంది, నన్ను విమోచించు, ఆ నొప్పి బాధ ఉంది అంటూ మీకు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, మనుషుల యొక్క హృదయాలు కరిగించే ఇదిగో అటువంటి యొక్క అచారమైనటువంటి ఆ పనులు చేయకుండగా ప్రభువా సృష్టిని కాపాడవలసిన ప్రతి ఒక్కరి మీదే బాధ్యత ఉందని గుర్తెరగడానికి ఒక నూతనమైనటువంటి మనస్సును మానవులకు అనుగ్రహించగలంటూ ప్రార్థిస్తుంటున్నాం. దయగల ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా హెచ్చుమిచ్చు ప్రభువా, ఇదిగో మార్చి నుంచి మరి ఇప్పటిదాకా జూన్ 30 వరకు కూడా లాక్డౌన్లో మరి ప్రభువా దేవాలయాలు, దేవాలయంలో ఉన్నటువంటి దేవుని చూడాలని
సంఘము విశ్వాసులు పరితపిస్తూ ఎప్పుడెప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రభువా వారి హృదయాలు గంతులు వేస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నాయి. మరి ప్రభువా మీరు కనికరించండి, మీరు కృపను చూపండి. మీరు ఒక్కసారి ఆజ్ఞయిస్తే కరోనా అనే క్రిమి దానికి నాశనము కలుగుతుందని మేము నమ్ముతూ ఉంటున్నాం. ప్రపంచమంతా భయపడుతూ మరింత మట్టుకు ఇంతవరకు ఇటువంటి భయంకరమైనటువంటి తెగులు ఎక్కడా కనిపించలేదు. ప్రభువా సహాయం దయచేయండి. మానవుని యొక్క పాపము ద్వారా, అవిధేయత ద్వారా ప్రభువా తెగులు మీరు రప్పించున్నారు కనుక ప్రభువా వారు పక్షముగా క్రైస్తవ లోకం దేవుని బిడ్డలు మొరపెడుతున్నారు. మాకు విడుదల, విమోచన, మరొక నూతన సృష్టిని మీరు మాకు అనుగ్రహించండి. కరోనాను నాశనము కలగజేయగలంటూ ప్రార్థిస్తుంటున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తుంటాం. ప్రభువా ఇదిగో పరిశుద్ధ సంఘం, ఈసీఎల్ హోలీ క్రాస్ చర్చ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభువా ప్రతి కుటుంబంలో మీ యొక్క సమాధానము, సంతోషం, ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ప్రభువా వారి చేతుల కష్టార్జితాన్ని వారు దీవిస్తూ వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులను, రోగములు అన్నింటినీ దూరపరచగలంటూ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దమ్మాయిగూడలో ఉన్నటువంటి 62 ఫ్యామిలీస్, ప్రతి కుటుంబాన్ని ప్రభువా దయతో మీరు ఆశీర్వదించండి. కావలసిన అవసరం అక్కర్లను. ఏ కుటుంబం కూడా ప్రభువా కరోనా బారిన పడకుండగా ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదల మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మొన్నటికి మొన్న ప్రభువా ఇదిగో ప్రేమ్ సాగర్ గారు, ఈసెల్ ఆ ప్రభా హోలీ క్రాస్ చర్చ్ మెంబర్ కరోనా ఫస్ట్ దశలో వచ్చి మరి ప్రభువా తేరుకున్నాడని బిడ్డ ప్రార్థించాం. ప్రభువా ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలకు ఏ తెగులు రానివ్వనున్నావు, ఇంకా వారికి వెండైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించగలంటూ ప్రార్థిస్తూ వచ్చినాం. ప్రభా అధ్యక్ష మండలం, మా పెద్దలు, మరి ప్రభా మా ఇవాంజలిస్ట్ డీకన్స్, ప్రెజిబ్యూటర్స్, ఇన్ఛార్జెస్, చైర్మన్స్, ప్రభా మా అధ్యక్ష మండలం అంతటిని, మా నాయకులను పేరు పేరున దీవించండి, ఆరోగ్యం దయచేయండి, ఆహారం దయచేయండి, ఆయుష్ను అనుగ్రహించండి. ఇంకా కొంతకాలం నీ సేవలో మేమందరము ముందుకు సాగడానికి ప్రభా మమ్మల్ని వాడుకోగలరంటూ ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి కుటుంబంలో అయితే అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభా మా అక్కర్లన్నిటిని మేము అడగక మునిపేరు తీర్చే దేవుడు కనుక ప్రభాని పాద సన్నిధానంలో పెడుతుంటున్నాం. అగల ప్రభానికి వందనాలు చెల్లిస్తూ మరి ఇంత మటుకు ఆరాధనలో సహాయం చేసినటువంటి మా యొక్క టీం బృందం అంతటిని కూడా, వారి కుటుంబాలను కూడా మీరు దీవించగలంటూ ప్రార్థిస్తూ ప్రత్యేకముగా మరి ఇన్ఛార్జ్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభా, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క రక్త సంబంధికులు, బంధువులను పేరు పేరున మీరు దీవించండి, ఆ ఆరోగ్యంలో దయచేయగలరంటూ ప్రార్థిస్తూ మరి దేవా త్వరలోనే మేమందరము కలిసి దేవాలయంలో ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు త్వరలో అనుగ్రహించగలరని మిమ్మల్ని బతిమాలుకొనిట్టు. మరొకసారి ప్రభా మీరు మా ఎడలా చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆకాశ వాకిలిప్పి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి దీవెనలు మా ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించగలరని యేసుక్రీస్తు పుణ్యమైన ఘనమైన నామాన్ని బట్టి బ్రతిమాలి వేడుక ఉంచుదాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేరును గాక, మానదిన ఆహారమును మాకు దయచేయుము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలే కాదు తప్పించుము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం యువే స్వామి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని యొక్క దీవెన, దైవాశిస్సులు, దేవుని కాపుదల, సమాధానము, సంతోషము, ఆరోగ్యము
కరోనాకు సర్వనాశనముడు, మనకు సమృద్ధివంతమైనటువంటి నిండైనటువంటి దీవెనలు ఆరోగ్యము, ప్రత్యేకముగా ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రియబిడ్డలకు సంఘమంతటికి దేశమంతటికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తో ప్రభు దేవా